ఇచ్చారు. సాంగ్స్ అన్ని కూడా బాగా చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ మూవీ ఫర్ నవీన్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు స్కోర్ సమ్ డిఫరెంట్ నంబర్స్ ఫర్ హిమ్. సో ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ఓవర్ అండ్ ఐ షుడ్ థ్యాంక్ ద డైరెక్టర్ ద ప్రొడ్యూసర్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ. And Naresh Uncle, thank you so much for coming. And Nithya and Shravya, you guys have done a fabulous job. So we've given something different, so I hope you'll all like it. So the support that you've given for the audio has been stupendous. So thank you so much. Thank you. Cinema mottam complete ayipindi. Bigujanga complete chesi ee month 21st ku release chesam anukuntunnam. So anni perfect chesukoni 21st ku release ki velthunnam. సో మాకు కోఆర్డినేషన్ చేసి ఇన్ని రోజులు మాతోటి ట్రావెల్ అయినటువంటి మా యూనిట్ అందరికీ, నందిని నర్సింగ్ హోమ్ యూనిట్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత. ఒక ఒక సాంగ్ పిలిచారండి ఫస్ట్ అందరూ పిలిచారు. ఓకే, ఆడియో సక్సెస్ మీట్ చాలా హ్యాపీగా ఉందండి. అందరికీ పాటలు నచ్చాయి, డెఫినెట్గా సినిమా కూడా అనేది నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఒక అంటే సరదా సరదాగా ఉన్న ఒక లవ్ స్టోరీలో ఒక యూనిక్ పాయింట్ ఒకటి ఉందండి సినిమాలో, అది ఎవరు చెప్పలేదు ఇంతవరకు. డెఫినెట్లీ అది ఈ సినిమాని డెఫినెట్గా సక్సెస్ చేస్తుందని నేను నమ్ముతున్నాను 100%. అండ్ అచ్చు గారు చేశారండి, థ్యాంక్ యూ సార్. మంచి మంచి ట్యూన్స్ ఇచ్చారు నాకు, ఛాలెంజింగ్ ట్యూన్స్ ఇచ్చారు ఒక రెండు ట్యూన్స్. అండ్ ఒక సాంగ్ ఇందులో శేఖర్చంద్ర గారు చేశారండి, ఆయన కూడా థ్యాంక్ యూ సార్. అచ్చు గారు ఇచ్చిన ట్యూన్స్ మాకంతా బాగా నచ్చి ఈరోజు ఆడియో రిలీజ్ అయిన తర్వాత మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే సాంగ్స్ అన్నీ కూడా రెహమాన్ గారు సింగిల్ పాట రాశారు, అందులో ఒక పాట ఉందండి నేనే అనేది. అది ఈ సినిమాకి అది కీలకమైన పాట అది. సో ఆ సాంగ్ చుట్టూరు మొత్తం కథ అంతా తిరుగుతుందండి. సో థ్యాంక్ యూ రెహమాన్ గారు, అది థ్యాంక్ యూ అచ్చు గారు. సో మా టీం అందరికి కూడా, నాకు సపోర్ట్ చేసిన మా టీం అందరికి కూడా ముందు థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసిన కార్తీక్ సేను గారికి నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన సపోర్ట్ మాకు అన్ని రకాలుగా ఉంది. అలాగే నా డిఓపీ గారు, మీరు సినిమా చూసిందో తెలుస్తుంది, నవీన్ గారు, అలాగే నరేష్ గారు, అన్ని విషయాల్లో మాకు దగ్గర ఉండి మాకు సపోర్ట్ చేస్తున్నారు. నరేష్ గారు సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిత్య థ్యాంక్ యూ, శ్రావ్య థ్యాంక్ యూ, అలాగే మా ప్రొడ్యూసర్స్కి, మా టీం అందరికి కూడా, మా కోఆర్డినేటర్ కానీ మా టెక్నికల్ టీంకి కానీ మా అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హరీ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సపోర్టింగ్ అస్. అంతా తెలుగు ట్రై చేస్తా. అచ్చు రెహమాన్ ఆడియో సక్సెస్ మీ, దిస్ ఇస్ యువర్ డే, సో కంగ్రాచులేషన్స్ ఫర్ అమేజింగ్ ఆడియో. ఐ థింక్ ఇట్స్ అ వెరీ వర్సటైల్ ఆల్బమ్. ఐ థింక్ దేర్ ఇస్ అ సాంగ్ ఫర్ ఎవ్రీబడీ హియర్. మన టీంలో కార్తీక్ శ్రీనివాస్ సార్, శివ సార్, గిరి సార్, నందకిషోర్ సార్, భీక్షం సార్, అచ్చు, శ్రావ్య, నవీన్, మీ, వీ ఆల్ వర్క్ రియలీ హార్డ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సో ఐ హోప్ యూ ఆల్ లవ్ ఇట్ అండ్ ప్లీజ్ డూ వాచ్ అ ఫిల్మ్. థ్యాంక్ యూ. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్, ఆడియోని చాలా పెద్ద హిట్ చేశారు. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అచ్చు ఫర్ దిస్. అండ్ దెన్ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా డిఫరెంట్గా ఉంటుంది, సో మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. అండ్ ఐ కాంట్ థ్యాంక్ ఎన్ ఆఫ్ ద ఎంటైర్ టీమ్, బికాస్ చాలా సపోర్టింగ్, చాలా ఫ్రెండ్లీగా ఉండేది, నాకు చాలా బాగుంది ఈ టీమ్తో వర్క్ చేయడం. అండ్ దెన్ స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్, బికాస్ నా క్యారెక్టరైజేషన్ చాలా లవ్లీ అండ్ డిఫరెంట్గా ఉంటుంది మూవీలో. అండ్ దెన్ తప్పకుండా మూవీ 21st అక్టోబర్కి రిలీజ్ అవుతుంది. డూ సపోర్ట్ అస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఈరోజు వచ్చినందుకు. అలాగే ఈరోజు టెక్నీషియన్స్ని స్టేజ్ మీద చూడడానికి చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అటు సైడ్ ఉండేవాడిని కొంత ముందు, ఇలాగే సారీ మాట్లాడలేని అనేవాడిని, టెక్నీషియన్ మాడితే ఏమో అర్థం అవుద్దో, టెక్నికల్ టైమ్స్ అర్థం అవుతుంది చెప్పేసి కొంచెం కష్టంగా ఉంటుంది. దాసరి గారు నెక్స్ట్ సినిమాకి డెఫినెట్లీ మాడతారని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ నేను అచ్చు గురించి మాట్లాడబోతున్నాను. అండ్ అచ్చు మ్యూజిక్ టాలెంట్ గురించి నేను స్పెషల్గా చెప్పడం అవసరం లేదు, ఈజ్ వెరీ టాలెంటెడ్. గత 7 ఇయర్స్గా నాకు ఫ్రెండ్ పరిచయం, మిత్రుడు, ఒక టెక్నీషియన్గా కూడా పరిచయం. ప్రొఫెషనల్ ఫ్రంట్లో కూడా చాలా ఇంట్రాక్షన్స్ అయ్యింది మా ఇద్దరికి ఫ్రమ్ అ లాంగ్ టైం. అండ్ డెఫినెట్లీ ట్యూన్స్ చాలా బాగుంటుంది నేను ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేశాను. ఈ సినిమాకి ట్రాక్స్, సాంగ్ ట్రాక్స్ కానీ 3 నెంబర్స్ ఇచ్చాడు, 3 వేరియేషన్స్.
అండ్ నా పర్సనల్ ఫేవరెట్ దాంట్లో నిన్నే సాంగ్ ఒకటి. అండ్ థ్యాంక్స్ ఫర్ రహమాన్ గారు పాడిచ్చినందుకు ఫస్ట్. అండ్ నిన్నే నన్ను ఒక సాంగ్ ఉంటుంది, దట్స్ మై ఫేవరెట్ నెంబర్స్, టూ నెంబర్స్. అండ్ మీతో కూడా రెస్పాన్స్ అంటే ఎలా ఉంది పబ్లిక్లో రెస్పాన్స్ అనేది, అందరూ ఫ్రెండ్స్ చెప్తుంటారు కాబట్టి కొంతమంది మోమాటం కొద్ది బాగుండదు అనొచ్చు, కానీ ఎవ్రీ ఫోరంకి వెళ్తున్నాను యూట్యూబ్ మీ ఐఎమ్ చెకింగ్ అవుట్ ఎవ్రీ ఫోరం, ఎవ్రీ సాంగ్ వీడియో కింద కమెంట్స్ చూస్తున్నాను, ప్రతి చూస్తాను నేను. అండ్ యునానిమస్గా ద సేమ్ గుడ్ ఆల్బమ్, బాగుంది, డిఫరెంట్ ఆల్బమ్, ఫేవరెట్ సాంగ్ నిన్నే అనేది సాంగ్ బాగా క్యాచ్ అయింది. అండ్ అది కామన్గా అందరికి నచ్చుతుంది ఆ సాంగ్. సో అండ్ దట్ ఈస్ గిరి గారు చెప్పినట్టు దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ట్రాక్ సినిమాలో. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ వర్క్డ్ అవుట్ అండ్ లుకింగ్ ఫార్ టు ద ఫిల్మ్. అండ్ టెక్నీషియన్స్ కార్తిక్ శ్రీనివాస్, ఫెంటాస్టిక్ ఎడిటర్, హీ నేమ్ ఇస్ టైగర్ సీను, ఎప్పటి నుంచో తెలుసు, యాజ్ ఎడిటర్స్ మేము ఉన్నప్పటి నుంచి టైగర్ సీను వినేవాడిని ఎక్కువ. సో ఫస్ట్ టైం ఈసారి ఫస్ట్ టైం అంటే మీతో ఇంట్రాక్ట్ అవుతున్నాము. అండ్ ఇట్స్ బిన్ రియలీ గుడ్ అండ్ చూసాను చాలా ఫెంటాస్టిక్ వర్క్. థ్యాంక్స్ వర్క్. అండ్ దాసరి గారు చెప్పనవసరం లేదు, అలాగా 7 మాన్యుమెంట్స్లో చూపించారు అసలు మా లొకేషన్స్ని. అండ్ ఫస్టే తెలుసు ఎందుకంటే పిల్లల్ని జీవితం చేసినప్పుడు కూడా నాకు తేజ్కి చెప్పాను పర్సనలీ. నాకు కెమెరా ఆయన కదండి. సరే ఓకే. సో ఆయన అద్భుతం పిల్లల్ని జీవితం చూసినప్పుడు అర్థమైంది నేను తేజ్ అప్పుడు ఈ కెమెరా చాలా బాగుందని. అండ్ గిరి గారు వచ్చి చెప్పేసరికి దాసరి శివేంద్ర గారు చేస్తున్నారు అనేసరికి ఆమె చాలా సంతోషం. అండ్ లుక్, సినిమా లుక్ చాలా బాగుంటుందని ఫస్ట్ ఎపిసోడ్ చెప్పి కన్ఫర్మ్ చేసేసుకున్నాం. అండ్ రామన్ గారు మీ లిరిక్స్ నన్నే నన్ను సాంగ్ అయితే చింపేశారు, థ్యాంక్స్. ఫస్ట్ హాఫ్ డే పాడలేకపోయారు, థ్యాంక్స్ టు అచ్చు కూడా అలాంటి మీటర్లు ఇచ్చారు. అండ్ ఫెంటాస్టిక్ లిరిక్స్ భోజనం, బట్ తిరిగి అక్కడి నుంచి లొకేషన్ నుంచి వచ్చేటప్పుడు అదే తిరుగుతుంది మైండ్లో, హలోప్పుడు అప్పుడు బాగా కనెక్ట్ అయింది. సో థ్యాంక్స్ ఫర్ లవ్లీ లిరిక్స్ అండి. అండ్ సింగిల్ కార్డ్ ఆయన ఎవ్రీ సాంగ్ చాలా బాగా, కల్తీ సాంగ్ కూడా ఐ లవ్ ద లిరిక్స్, ఫస్ట్ సాంగ్ లిరిక్స్ కూడా అద్భుతంగా రాశారు అంటే అది. అండ్ గిరి గారి గురించి చెప్పాలంటే ఇంకా చాలా చెప్పేశాను, ఇప్పుడు గిరి గారి గురించి ఇంటర్వ్యూలో ఉంది. శేఖర్ చంద్ర గారు కల్తీ సాంగ్ ఇచ్చిన శేఖర్ చంద్ర గారు. సో దట్ వాజ్ ద ఫస్ట్ ట్రాక్ వచ్చినప్పటికి. అండ్ చాలా ఇట్ హ్యాస్ అ వెరీ వెరీ నాటీ ట్యూన్ ఒకటి ఉంటుంది, చాలా ఇష్టం నాకు, వెరీ క్యాచీ ట్యూన్. అండ్ మంచిది ఏంటంటే అందరి కాంట్రిబ్యూషన్స్ యాక్చువల్లీ వర్క్అవుట్ ఫర్ ది ఆల్బమ్. ఐమ్ రియలీ హ్యాపీ ఇంత మంచి ఆల్బమ్ వచ్చినందుకు, ఎందుకంటే ఆ ఆల్బమ్ మ్యూజిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ మూవీ అది అని నేను నమ్ముతాను. అండ్ వి ఆర్ వెరీ హ్యాపీ విత్ ఆర్ ఆల్బమ్, వెరీ కాన్ఫిడెంట్, థ్యాంక్ యూ. అండ్ గిరి గారు చాలా మంచి, చాలా సాఫ్ట్ వ్యక్తి, ఎప్పుడు అయిపోయినా నెక్స్ట్ టైం చాలా సెన్సిటివ్ వ్యక్తి, వెరీ లవబుల్ హ్యూమన్ బీయింగ్. మోస్ట్ అంటే ఆయన తెలియంది ఏంటంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఇలా సైలెంట్గా ఉంటాడు అసలు, ఒక్క ఎక్స్ప్రెషన్ ఉండదు, ఒక్క డైలాగ్ వేస్తారు అందరూ నవ్వుతుంటారు పక్కన, అట్ బ్రిలియంట్ క్వాలిటీ. ఆయన హ్యూమర్ అప్పుడే చెప్తున్నప్పుడు ఈ సినిమాలో హ్యూమర్ ఉంటుందంటే ఈయన ఇంత ఇలా ఉన్నాడు సైలెంట్గా హ్యూమర్ ఎలా రాస్తారండి. వన్స్ ఇంకా ఆయన ఓపెన్ అయిపోయినప్పుడు అర్థమైంది, ఇంకా కాంబినేషన్ చూస్తున్నప్పుడు అర్థమైంది అమ్మ ఇది చాలా పవర్ ప్యాక్ ప్యాకేజ్ వచ్చింది. థ్యాంక్ యూ గిరి గారు ఫర్ ఎవ్రీథింగ్. ఓకే సింపుల్గా అంతే చెప్పగలుగుతాను, ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ ఆల్ ద డీటెయిల్స్, అన్నీ చెప్పాలి చాలా చెప్పాలి మీ గురించి. అండ్ బిక్షం గారు మా ప్రొడ్యూసరు, రాధా కిషోర్ గారు, ఇట్స్ అన్ ఆనర్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ ఇంత ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని అంత మంచి స్క్రిప్ట్ గిరి గారు ఇచ్చిన అద్భుతమైన స్క్రిప్ట్ని మళ్ళీ దానికి జస్టిస్ చేశారు, నేను దాని నుంచి చెప్పలేను. అండ్ నేను ఎంత ఆనందంగా ఉన్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ఫైనల్ అవుట్పుట్, ది వే ద ఫిల్మ్ ఈజ్ లుకింగ్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మా కోస్టార్ నిత్య నరేష్ అండ్ శ్రావ్య, యు బిన్ బ్రిలియంట్ కోస్టార్స్. నా ఫస్ట్ మూవీని చాలా ప్లెజెంట్గా, ఏమాత్రం ఏ ఆకర్నెస్ లేకుండా, నీట్గా ఆ స్ట్రేంజర్ ఫీలింగ్ అనేది లేకుండా ఒక ఫ్రెండ్స్ లాగా ఇద్దరం ట్రావెల్ అయ్యి చాలా హ్యాపీగా నాకు ఆ ఫ్రీడమ్ ఉంది. అండ్ ఐ కుడ్ పర్ఫామ్ సో వెల్, సో దే హెల్ప్ మీ అ లాట్ ఇన్ అ వే, థ్యాంక్ యూ. ఆ టైటిల్ క్యాచ్ లైన్లోనే ఎంటైర్ ఆ ఫిల్మ్ యొక్క ఎంటర్టైన్మెంట్ అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ట్రీట్మెంట్ ఉంది. ఎనీవే, సో ఇందాక నవీన్ని ట్రైన్ చేశానని, నేను నవీన్ ప్రొడ్యూస్ మాత్రమే చేశాను, ట్రైన్ చేయలేదు, ట్రైనింగ్ సర్టిఫికెట్ గారు ఇచ్చారు. ఎనీవే ఇవాళ నేను మాట్లాడే ముందు
తెలుగు సినిమా పితామహులు శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా, జన్మదిన సందర్భంగా, జయంతి సందర్భంగా ఈ యొక్క ఆడియో లాంచ్ చేయడం అనేది ఇద్దరు నిర్మాతలకి అభినందన తెలుపుతున్నాను. నేను చాలా సింబాలిక్గా చాలా చక్కగా చేశారు. యాక్చువల్గా మా అమ్మ కూడా ఆయన ముత్తాత అవుతారు, ముత్తాత వరుస అవుతారు. చాలా నేను రఘుపతి వెంకయ్య నాయుడు చేశాను. సో చాలా సంతోషం వేసింది ఈ సందర్భంగా చేయడం. ప్రత్యేకంగా దీంట్లో చూడండి కాంబినేషన్, ఈ రోజున నవీన్ బెస్ట్ ఫ్రెండ్ సాయి ధరమ్ తేజ్ బర్త్డే కూడా. నువ్వు విష్ చేయాలి, నిన్న విష్ చేసేవాడు, నేను ఇప్పుడు విష్ చేస్తున్నాను. సో హ్యాపీ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సాయి ధరమ్ తేజ్. సో రెండు అకేషన్స్ కూడా చక్కటి అకేషన్స్ టైంలో లాంచ్ చేశారు ఇది. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి, ఓన్లీ అబౌట్ ది ఆడియో వాంట్ టాక్. జనరల్గా మాయాబజార్ నుంచి అల్లూరి సీతారామరాజు అగ్నిపర్వతం వరకు నాలుగు స్తంభాలాట శ్రీవారికి ప్రేమ లేక నుంచి బాహుబలిని వరకు నందిని నర్సింహం వరకు ఏ సినిమా అయితే మంచి స్క్రిప్ట్తో మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో ఎంటర్టైన్మెంట్తో వచ్చిన సినిమాల్లో సాంగ్స్ సూపర్ హిట్ అయినప్పుడు హిట్ అయ్యే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఆ లక్షణాలు స్పష్టంగా దీంట్లో ఉన్నాయి. నేను దీంట్లో ఏమి దీన్ని పంపుకొట్టట్లే, గిల్ట్గా నేను ఫీల్ అవ్వాల్సిన అవసరం లా. మనస్ఫూర్తిగా నిన్నే నందిని నర్సింహం సాంగ్స్ నా కార్లో ఉంది, ఎన్ని వందల సార్లు విన్నానో తెలియదు. ప్రత్యేకంగా నిన్నే ట్యూన్ నాకు ఎవర్గ్రీన్ సూపర్ హిట్ సాంగ్ ఏదైనా ఉంటే అది చినుకులారాలి ఉంటుంది. ఇప్పటికీ ఓవర్ 3-4 జనరేషన్స్ అది వెళ్తూనే ఉంది రేడియోలో టీవీలో. నాకు అంతటి ఇంపాక్ట్ కలిగించినటువంటి సాంగ్ నిన్నే, అద్భుతం నిజంగా. ఎంత హాంటింగ్ అంటే అలాగా వెళ్ళిపోతూ ఉంటుంది, ముందుకు ఎలాగ తీసుకెళ్ళిపోతుంటుంది. టుడే యూత్ ఆర్ ఇట్స్ ట్రెండింగ్, ఇట్స్ ట్రెండింగ్. రెండోది నాకు ఆ పప్ సాంగ్ కూడా చాలా డిఫరెంట్ పప్ సాంగ్ కదా అది. పప్ సాంగ్ ఇస్ వెరీ డిఫరెంట్ అంటే మామూలుగా డాన్సులు ఆర్టిస్టులే డాన్సులు ఆడిస్తారు, మ్యూజిక్ డాన్స్ ఆడిచ్చారు ఆ సినిమాలో. ఇటు భంగ్రా ఇటు వెస్ట్రన్ అన్ని కలిపి సూపర్ సూపర్. తర్వాత మూడోది కల్తీ, నాకు మన ప్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఆ కల్తీ మీద సాంగ్ అనేది ఆటోమేటిక్గా అది ప్రతి టీవీలో మోగుతుంటుందండి. పొల్యూషన్ గురించి అంటే ఒక మెసేజ్ ఇవ్వడంతో పాటు ఒక డిఫరెంట్ ట్రెండ్ ఈ మ్యూజిక్ని చేయడం, నాలుగు పాటల్లో మూడు పాటలు సూపర్ హిట్ అవ్వడం అనేది నిజంగా ఈ సినిమాకి పెద్ద బ్లెస్సింగ్ అని నేను అనుకుంటున్నా. సో హ్యాపీ కంగ్రాచులేషన్స్ టు వన్ అండ్ ఆల్, ఎస్పెషలీ టుడే హీరో అచ్చు. ప్రతి ఒక్క జనరేషన్లో ఒక ఐకాన్ వస్తారు. ఈ సినిమా తర్వాత నేను చెప్పిన అచ్చు ఇన్ 3 ఇయర్స్ విల్ బి నంబర్ టాప్ 3లో విల్ బి దేర్. సూపర్ మ్యూజిక్ అండ్ అట్ ద సేమ్ టైమ్ రహమాన్ ఒక్క సినిమాకి సింగిల్ కార్డ్ వేసుకుని సింగిల్ కార్డ్లో మూడు పాటలు సూపర్ హిట్ అవడం అనేది చాలా రేర్గా వస్తుంది. అలాంటి ఒక ట్రెండ్ రహమాన్ లిరిక్స్ చాలా అద్భుతమైన లిరిక్స్ అండ్ వాయిస్ కూడా బాగుంది, చాలా బాగుంది. అండ్ నేను మిగతా టీం గురించి చాలా నేను సక్సెస్ బీట్లో మాట్లాడతాను, బట్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ది ఫోటోగ్రాఫర్, అవర్ ఎడిటర్ అండ్ ఆల్ ది టెక్నీషియన్స్. వాళ్ళందరూ కూడా దీంట్లో ఆడియో విజువల్ మీడియంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర వహించారు. ప్రతి ఒక్కరు శివ కానీ కార్తిక్ కానీ అందరూ. గిరి గురించి నేను సక్సెస్ మీట్లో మాట్లాడతాను ఎక్కువ, కానీ ఒక సినిమా సాంగ్ సక్సెస్ అవడంతో సరిపోదు. అద్భుతమైన స్క్రిప్ట్, ఇందాక నవీన్ చెప్పాడు, నేను జంజలగా అడిగేవాడిని, సార్ మీరు ఇంత సీరియస్గా డైలాగులు చెప్తారు, మీ అందరూ ఎందుకు నవ్వుతున్నావు అంటే, నేను నవ్వితే మీరు నవ్వరయ్యా, నేను సీరియస్గా చెప్పగలిగితే మీరు నవ్వుతారు. స్టఫ్ దాంట్లో ఉండాలి. ఆ ట్రెండ్ ఉన్నటువంటి డైరెక్టర్ గిరి. ప్రత్యేకంగా ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూడా నాకు, ఇన్ఫ్యాక్ట్ మేము ఒక మామూలుగా ఎలా చెప్పాలి, టీం అంతా ఎలా కలిసిందంటే పాలు తేనెలా కలిసిందో పాతదైపోతుంది, స్కాచ్ సోడాలా కలిసిందంటే కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు, కాబట్టి కాఫీ మిల్క్ అంటే చాలామందికి నచ్చుతుంది. ఖచ్చితంగా అమృతంలో తేనెలాగా ట్యూన్స్ ఉన్నాయి,
ఈ యొక్క టీం కలిసిపోయింది. ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూడా నాకేం మాట ఇచ్చారో, పెద్దలకి ఏం మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకొని ఈ రోజున ఈ సక్సెస్, ఆడియో సక్సెస్ వరకు తీసుకొచ్చారు. మంచి ప్రొడక్షన్ వాల్యూ, సాంగ్స్ ఎస్పెషలీ ఆడియో విజువల్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఫిల్మ్లో. సో ఐఎమ్ ప్రౌడ్ టు ప్రమోట్ దిస్ ఫిల్మ్. నేనే గిల్టీగా ఫీల్ అవ్వట్లా, బికాస్ ఇవాళ ట్రెండ్ అవుతుంది. ఇందాక నవీన్ చెప్పినట్టు ఐఎమ్ ప్రౌడ్ టు ప్రమోట్ దిస్ ఫిల్మ్. ట్రెండ్ అవుతున్నాయి సాంగ్స్. సో పర్టికులర్లీ ది టూ బ్యూటిఫుల్ లేడీస్ అనాలి, గర్ల్స్ అనాలి, దీంతో డేంజర్ ఆడవాళ్ళతో ముందు ఏది ప్రిఫర్ అయితే గర్ల్స్ అనేద్దాం, బెటర్ సేఫ్ ఉంటుంది. సో బోత్ ది గర్ల్స్ నిత్య అండ్ శ్రావ్య, వాళ్ళు అపార్ట్ ఫ్రమ్ లుకింగ్ బ్యూటిఫుల్, వాళ్ళిద్దరికి ఛాన్స్ ఏంటంటే దే హ్యాడ్ లవ్లీ పర్ఫార్మెన్సెస్ ఇన్ దిస్ ఫిల్మ్. సో నిత్యకి కూడా హార్టీ కంగ్రాచులేషన్. అంటే స్కోప్ ఉండింది. సో ఎవ్రీ వన్ హియర్ ఐ థింక్ ఆల్మోస్ట్ ఐ కవర్డ్. అండ్ నవీన్ గురించి నేనేమి చెప్పను, చెప్పొద్దా, కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, నాకు లైఫ్లో మంచి సింగర్ అవ్వాలని ఉండేది, కానీ ఇంకా కూడా జంక్ ఉంది, ఎప్పుడో పాడతాను. ఖచ్చితంగా నవీన్ అడిగారు ఒకటి పాడాలని. నవీన్ బేస్ వాయిస్ చాలా బాగుందని చాలామంది ఫ్యాన్స్ చాలామంది చెప్తున్నారు. కాబట్టి నెక్స్ట్ సినిమాకి ట్రైనింగ్ ఇప్పించి ఖచ్చితంగా ఒక మంచి అచ్యుతదే ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఒక మంచి పాట పాడిచ్చే బాధ్యత నాది ప్రొడ్యూసర్గా, నవీన్ ప్రొడ్యూసర్గా, రైట్? సో హార్టీ కంగ్రాచులేషన్స్. ఈరోజు నా ఈ సక్సెస్ మీట్ అనేది వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఎంటైర్ టీమ్, ఫ్రమ్ అచ్చు టుడేస్ హీరో టు ది లిరిసిస్ట్ టు ఎవ్రీబడి. హార్టీ కంగ్రాచులేషన్స్.